కుటుంబ పాలన అవినీతి పాలన అంతమే లక్ష్యంగా మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ప్రారంభించినటువంటి ప్రజా సంగ్రామ యాత్రకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి మీరందరూ ఆశీర్వదించి వారి ఉపన్యాసం వినాలని చెప్పి వీళ్ళందరినీ కోరుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. గురించి చెప్పేవాడని నిన్న భాగ్యలక్ష్మి ఇప్పుడు రాజేశం పై గర్జించిన గర్జించున్నాను జోష్ ఉందా? నిన్న భాగ్యలక్ష్మి దేవాలయం అమ్మవారి ముందు భారత్ మాతాకి జైడు దేశం మొత్తం విన్నాను. రామదేవి మా అక్క, మా చెల్లి, మా అమ్మ, మా తమ్ముడు, మా పెద్దలందరూ గర్జిస్తే భాగ్యమైన మొత్తం కలిగింది కదా. రెండు చేతులు కదా, రెండు చేతులు చెప్పిన భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామలక్ష్మణ జానకి, రామలక్ష్మణ జానకి వందే, వందే, వందే. మన తమ్ముడు ఆది నరసింహ తల్లికి నేను ఎందుకనే గట్టిన్నాను. ఆది నరసింహ తల్లికి నేను ఎన్నీ ఆర్మీలో ఆర్మీ నరసింహ అవునకదా, అవునకదా. ఆర్మీ నరసింహ అంటే ఎంత పవర్ఫుల్ నరసింహ, మన దేశాన్ని రక్షించేది వాళ్ళు, సరిహద్దులు మనం కాపాడేది వాళ్ళు. వాళ్ళే తల్లిని మొక్కి తల్లిని తలుస్తున్నారు, కొలుస్తున్నది మన ఇండియాని. వాళ్ళ బాధ కోసం తల్లిని మొక్కలేదు, మొక్కలే కదా. ఇంత పవిత్రమైన గడ్డ, ఈ గౌరవమైన గడ్డ తల్లి దగ్గర పోతే ఒక పవర్ వచ్చేసింది, మనం మెడిటేషన్స్ వచ్చేసింది పోతే అంత పవర్ఫుల్ టెంపుల్. అది మామూలు తల్లి కాదు, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు, రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, శాసనసభాపక్ష నాయకులు, ఇప్పటి వరకు మీ అందరిలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ఆవేశాన్ని, ఆలోచన అన్నీ నింపిన మా సోదరుడు మా అన్న టైగర్ రాజా సింగ్ అన్న. ఈ యాత్ర ఇన్ఛార్జ్ 3 రోజులు విజయవంతం చేసిన మనోరమ, ఇంకా 32 రోజులు మనోరంగ నడిపిస్తాను, నిన్ను నడిపిస్తాను, నన్ను వస్తున్నాను నడిపిస్తాను. ఈ యాత్ర ప్రభు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహరెడ్డి గారు కర్ణాటక నుంచి వీరికి వచ్చి ఈ యాత్ర విజయవంతం కోసం అక్కడ అక్కడ వెళ్ళిపెట్టి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నాం అన్న మనసారి అన్న, నేను అదే మనసారి అన్న. పార్లమెంట్ సభ్యులు మాతో పాటు ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మన ముఖ్యమైన మామూలు మామూలు అడుగుతుంది ఉత్తరంగా మా ఆచార్య మన అందరి అన్న, మన బీసీ కమిషన్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆచార్య గారు, శాసన మండలి మాజీ చైర్మన్ కొండగట్న హిందూ తీవ్రవాది మా అన్నారు స్వామి గారు, చిన్న సమాన పార్టీ స్వామివారు స్వామివారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఈ జిల్లా ఇన్ఛార్జ్ సోదరి మా శోభక్క, రాత్రి సారు, రాత్రి బారు, పిల్లారి దర్బారు తెలుసా, మా అక్కనే చూసింది శోభక్క. శోభక్క ముందు ఒక్కసారి కదా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోదరి ఉమక గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మా అంజన్న గారు, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ్ రాజు గారు, నిన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గం పోటీ
పెద్దలు గౌరవులు మా అన్న జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మా జంగన్న చాలా మంది తన పేరు అస్థిర దేశాలనుకుంటున్నారు తిక్కుంటున్నారు. మా శ్రీరామ గారు అనుకున్నారు, మా శ్రీరామ గారి గారు, కుమారి గారు, గోపాల్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి గారు, సంగీత గారు, అర్చన గారు, గోపాల్ గారు, ప్రశాంత్ గారు, ఇతర వేదికలు చాలా మంది పెద్దలు, నరేంద్ర రెడ్డి గారు అందరు కూడా హృదయ ప్రవర్తన విధంగా ఈ రాత్రిలో కష్టపడి పనిచేస్తున్న ఎన్నో యువమోర్చా అధ్యక్షుడు భాను గారు, ముస్లిం మోర్చా అధ్యక్షుడు హుసేన్నాథ్ గారు, భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు సోదరి గీతామూర్తి గారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు భాషా గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు భాస్కర్ గారు, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అఫ్సర్ పాషా గారు, అందరికీ నమస్కారం. ఎందుకంటే పాపన మా పాపన కూడా మా మండలతో గణేష్ ఏదైనా గణేష్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని స్పష్టం చేస్తాం. కానీ కేసీఆర్ కు దమ్ము లేదు, టిఆర్ఎస్ పార్టీకి దమ్ము లేదు. ఒక మూర్ఖుడు, ఒక దేశద్రోహి, ఒక దేశద్రోహి పార్టీ నాయకుడు సవాల్ చేస్తే కూడా ఆ సవాలు స్వీకరించని దద్దమ్మల పార్టీ టిఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశద్రోహ పార్టీ అనేది ఎన్నో పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేవారు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే రేణు గుర్తించుకుంది. నిన్న వేలం నిన్న వేలు చార్మినారు కానీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం భాగ్యనగరానికి పేరు వచ్చిందా? భాగ్యనగరం అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారి పేరుతోనే మన భాగ్యనగరం పేరు వచ్చిన విషయాన్ని నిన్న స్పష్టం చేశాను. నిన్న వేలం గొన్న కొండకు గోల్కొండ కాదు, అది గొల్లకొండ, గొల్ల కుర్మల కొండ, నా గోల్కొండ అని చెప్పి నిన్న స్పష్టం చేస్తాం. కేసీఆర్ అంటుడు ఇంత నిజామాస్తి ఇన్ని చెప్పినా నిజామ ఏరియాలు యుద్ధం ఏరియాలు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 2022లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఆ గొల్లకొండ మీద కాశాది జెండాను రెప్పరపడిస్తాం. ఈ నిజామాస్తులను అన్నిటినీ స్వాధీనం చేసుకుంటాం. అది హిందూ సమాజంగా పలిస్తాం. మా సంస్కృతి సంప్రదాయాలను, మా సనాతన ధర్మాన్ని అవమానపరిచి మా స్థలాలను ఆక్రమించుకొని నిజాం స్థలాలుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటుంటాం. ఆ స్థలాలు మారి, ఆ చారిత్రక కట్టడాలు మారి, మా ధర్మాన్ని మా సమాజాన్ని కించపరచడానికి నిజాన్ని పొడిగే పోడేపడి టిఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేకుండా చేస్తున్న విషయాన్ని గుర్తించాలి. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గుండాలి. అరే పార్లమెంట్ సభ్యులుగా మేము చేస్తే, పార్లమెంట్ సభ్యులుగా మేము చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి విమోచన కల్పించండి. సర్దార్ పటేల్ పాదాల ముందు మోకరిన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఉద్యమ సమయంలో
ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆ బాధ్యతను చేపట్టిన తర్వాత సిగ్గు లేకుండా నిజాం సమాధి వద్ద మోకరని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిజాం సమాధి వద్ద తాకటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు నేను పాల్గొన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్నో పార్టీ సమర్థించినా ఎన్నో పార్టీ సమర్థించలే ఎన్నో పార్టీ ఉద్యమంలో పాల్గొనలే అయినప్పుడు కూడా మీ ఎన్నో పార్టీతో చేతులు కలపడంలో రహస్య ఉత్పన్నమైందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తాం ఆందోళన చేస్తాం యుద్ధం చేస్తాం లాఠీ పండుతున్నాం జైళ్ళకు వెళ్ళాం నలుగురు చేతులు నిలబెట్టుకున్నాం చెప్పు ముఖ్యమంత్రి నువ్వు ఎన్ని లాఠీ పండుతున్నావు నీ మీద ఎన్ని కేసున్నాయి నీ కుటుంబం మీద ఎన్ని కేసున్నాయి నీ కుటుంబ సభ్యులు ఎన్ని లాఠీ పండుతున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగాని 14 మంది త్యాగాల ఫలితంగా అయిపోయినది నా తెలంగాణ రాష్ట్రం మన ఒక్క కుటుంబం చేతిలో రాజ్యం ఏంటంటే ఆ తల్లి ఘోషిస్తున్నది తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి ఈ పలకరి పొలంలో బండి అయినది ఆ తెలంగాణ తల్లి రోగిస్తున్నది ఆ తెలంగాణ తల్లి ఆర్తనాదం వస్తున్నది రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా ఈ మూర్ఖుడి కపటహస్తంలో నేను బంది ఉన్నా నన్ను కాపాడండి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతి నుంచి బంద విముక్తులను చేయండి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారత్ మాతా కీ జై అంటూ వందే మాతరం అంటూ జై తెలంగాణ అంటూ జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ దాండిస్తూ రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా చెప్పి ఆ తెలంగాణ తల్లి ఆత్మ మార్గాన్ని విన్న తర్వాతనే మన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టాం ఎన్నసారి వేసిన యాత్ర ఊరు బస్సు బస్సులో తండో పట్టం అడిగారు ప్రజలు వస్తున్నారు ఈ రోజు రాజేంద్ర నగర్లో రాజేంద్ర నగర్లో ఈ నియోజకవర్గంలో పొద్దున సాధన యాత్ర 12 గంటలకు స్థలం రావాల్సిందే ఈ సమయానికి ఇప్పుడు కార్యకర్తలు వస్తుంది రాత్రి నిద్రలు లేదు కష్టపడి పనిచేస్తున్నారు కష్టపడి నాలుగు జెండలు పెడుతున్నారు జెండలు వెళ్తే బృందాన కొన్ని తీసేస్తున్నారు రాత్రి శ్రీనివాస రెడ్డి ఫోన్ చేసిండు అన్న రాత్రి ఫ్లెక్సీలతో మొత్తం నిలబడుతున్నాను నేను చెప్పిన ఫ్లెక్సీలతో ఏం కాదు మనం ప్రజల గుండెల్లో ఉన్నాం ప్రజలు మన కోసం చూస్తున్నారు మనకు పూల వలసం చూపిస్తున్నారు చాలా చెప్తున్నారు గతంలో ఎన్ని ఈటలు ఇప్పుడు చేసిండ్రు ఇప్పుడు చేశారు ఇంత బ్రహ్మాండంగా స్వాగతం పెరగడానికి రాజేంద్ర నగర్ అనేక సమస్యలతో తిరుగుతున్నది ఇక్కడనే చేతులలో మూటి నీటి పెట్టడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి త్రిభువన్ జీవనం రద్దు చేస్తాను రద్దు చేసిన చేస్తేమని అన్న మదనం చేస్తా అన్నదేనే ఎందుకు చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి అరే రైతుల దగ్గర ఎకరాల కొద్ది తక్కువ రేటు కొన్న కుటుంబం టీఆర్ఎస్ పార్టీ కుటుంబం ముఖ్యమంత్రి కుటుంబం ఎకరాల పేరుతోని తక్కువ రేటు కొని మన గజాలకు 57 లక్షల కొద్దిని ఇవాళ మన అమ్ముకుంటుంది నీచమైన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని త్రిభువన్ జీవ రద్దు చేస్తున్నావు ఎందుకు రద్దు చేయాలో దాని వెనుక ఉన్న మతం ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి అరే అదే త్రిభువన్ జిల్లాలో నీ కుటుంబం యొక్క నీకు శ్రమ అవుతుంది నీ కొడుకు శ్రమ అవుతుంది నీ బిడ్డకు శ్రమ అవుతుంది నీ అల్లుడికి శ్రమ అవుతుంది నీ ఇంకో కొడుకు శ్రమ అవుతున్న విషయాన్ని ఈ రాజనగర ప్రజలు మనస్పడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఈ ప్రాంతంలో అనేక సమస్యలతో టీఆర్ఎస్ ప్రజలు చేయాలని బయటపడుతున్నారు ఇంతకుముందే సేకరించిన కోకాపేట సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు పట్టాలు చూరు మన గౌరవం చూరు కోకాపేటలో ఎస్సీ ఎస్టీ బీసీల స్థలాన్ని మీకు స్థలాలు ఇస్తున్నాను ఇల్లు కట్టుకోమంటే మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మన స్థలాలు పెంచుకునే పరిస్థితి వచ్చినట్టే వేలం వేసే పరిస్థితి వచ్చిందే మన తెలంగాణ రాష్ట్రంలో ఏదిగా ఉందో ఒక్కసారి తెలుసుకుంది మూసీలను ఈ పక్షాలు వేస్తున్నారు మూసీని సమర్పత్రిక వేస్తున్నారు మన మూసీలను ఏ విధంగా ఉందో ఎట్లా ఆత్మగా గురవుతుందో ఒక్కసారి ఈ ప్రాంత ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలనుకుంటున్న సమస్యల మీద ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు ప్రజలు ఏం జరుగుతున్నారు ప్రజల కష్టాలేంటి ప్రజల ఇబ్బందులు ఏంటి ఆ
తెలుసుకోవడానికి ఈ ప్రజా సంగ్రహణ యాత్ర ఏం చేపడుతుంటే భారతీయ జనతా పార్టీ మత తత్వ నిర్దేశాలు అదే పక్క రగిలిస్తాం. ఇరవై 12% ఓట్ల కోసం తక్కుతుంది ఒక వర్గానికి కొమ్ములాసే టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సెక్యులర్ పద్ధతిని ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఆ వర్గం ఓట్ల ద్వారానే రాజ్యాధికారానికి రావాలని సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సెక్యులర్ పార్టీ ఆలోచించింది. 80% ఉన్నా 80% ఉన్న నా హిందూ సమాజం కోసం 80% ఉన్న నా హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం 80% ఉన్న నా హిందూ సమాజానికి కష్టం వస్తే ఇబ్బంది వస్తే ఆపద వస్తే వాళ్లకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు పోదన్న విషయాన్ని ఇప్పుడు నా సెక్యులర్ పార్టీని గుర్తుంచుకోవాలి. నాయకత్వంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం పనిచేస్తున్నాం. నిన్న చెప్పిన భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. అదే మోడీ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ గారు ఇల్లు ఇచ్చారు దేశంలో. ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇల్లు ముస్లింలకు వస్తున్న వాళ్ళు ఒక్కసారి మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చారు హిందువులకని ఇల్లలే. అదే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం, ఆ రోడ్ల మీద మా ముస్లింలు ఓటలేరా, క్రైస్తవులు ఓటలేరా, కేవలం హిందువులు ఓతురా ఒక్కసారి ఆలోచించాలి. అరే పొన్న కోవిడ్ సందర్భంగా దీపావళి వరకు ఉచితంగా 5 కిలో రేషన్ బియ్యం ఇచ్చినాం, కేవలం హిందువులకు ఇవ్వలే ముస్లింలకు ఇచ్చినాం, క్రైస్తవులకు ఇచ్చినాం. అరే స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద మనం మరుగుదొడ్ల నిర్మాణం మనం ముస్లింలకు ఇచ్చినాం, క్రైస్తవులకు ఇచ్చినాం, హిందువులకు కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తించుకోండి. అరే త్రిపుణ ప్రతీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆలోచించండి, ఏ పార్టీ ఏ ఓట్ల కోసం ఏ ఓటు బ్యాంకు రాజకీయాలకు మైనార్టీ సంతృష్టీకరణ విధుల కోసం ఏ విధంగా కక్కుర్తిపోతుందో తెలంగాణ రాష్ట్రం రాణించండి, నా తమ్ముళ్ళు ఆలోచించండి. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పార్టీలు అవలంబించండి మైనార్టీ సంతృష్టీకరణ విధులకు ఉపయోగంగా ఎట్టి పరిస్థితులు ఫైట్ చేస్తాం. అదే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది మైనార్టీల గురించి, టిఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తే మైనార్టీల గురించి, కమ్యూనిస్టు పార్టీలు ఆలోచిస్తే మైనార్టీల గురించి, కానీ హిందూ సమాజం నుంచి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తే మాత్రం ఈ భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీని చింతిస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకులు మతతత్వ వారిగా తీసుకెళ్ళరు, భయపడే ప్రసక్తి లేదు. మీరు మతతత్వం దాన్ని భావిస్తే ఆ బిర్దిస్తే దాన్ని బిర్దిగా స్వీకరిస్తే తప్ప వెనుకలు వేసే ప్రసక్తి లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే సోదరుల మన లక్ష్యం ఒకటే, మా ఆశయం ఒకటే, ఈ తెలంగాణ గడ్డ మీద వెళ్ళకున్న కోట మీద కాసేపంలో రేపడపడాల్సిన లక్ష్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కథం కథం కలుపుతూ అడుగులో అడిగేస్తూ భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ జై శ్రీరామ్ అంటూ కథలు వచ్చి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఈ మహా సంగ్రామంలో ఈ ప్రజా సంగ్రామంలో అందరూ కలిసి రావాల్సిందిగా మీందరికీ సభ్యులుగా విజ్ఞప్తి చేస్తూ ఇంత ఆలస్యమైనా కూడా మీరందరూ ఘనమైన స్వాతంత్రం కోరి కార్యకర్తలందరికీ ప్రజాప్రతినిధులందరికీ ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వ కృతజ్ఞతలు వేస్తున్న విషయాలు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. గతసారి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ అడుగులు అడిగేస్తూ అందరిలో కలిసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అన్న గారు మా నేతృత్వంలో పరిస్థితి ఉపయోగించి మీరందరూ కూడా ఏదైతే పాదయాత్ర చేసిన అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు స్వాగతం చేసి మాట్లాడిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యాత్రలో మాకు పూర్తిగా సహాయ సహకారం లభించినటువంటి మా జిల్లా ఇన్ఛార్జ్ భూపట్నం గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా పెద్దలు పాపయ్య గౌడ్ గారికి, రాష్ట్ర నాయకులు అందరూ కూడా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా సహాయ ఇన్ఛార్జ్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ధన్యవాదాల కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు ప్రారంభించిందంటే రచ్చగొట్టడానికి, రచ్చగొట్టడానికి సాధ్య సహాయం సాధ్యమైన
పాస్పోర్ట్ స్థితి రావాలంటే వాళ్ళ అనుమతి తీసుకోవాలంట. భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తే ఏం చేశాం, ఈ భాగ్యలక్ష్మి అన్నవారి సాక్షిగా పాత బస్సులో ఎక్కడైతే ఎంఏ పార్టీ మా అడ్డానికిలో వాళ్ళ అడ్డాన్ని బద్దలు చెప్పి అనే అడ్డాన్ని విధంగా తెలంగాణ రాష్ట్ర అడ్డా పాత బస్తీకే కాదు నువ్వు ఛాలెంజ్ చేస్తే ఏ బస్తీకైనా కాసాపు జెండా ఒక్కరిచి ఆ బస్సులో కాసాపు జెండాను ప్రతిష్ఠించే దమ్ము ధైర్యం ఉన్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయంలో మనం స్పష్టం చేస్తాం. కానీ కేసీఆర్ కు దమ్ము లేదు, టీఆర్ఎస్ పార్టీకి దమ్ము లేదు. ఒక మూర్ఖుడు, ఒక దేశద్రోహి, ఒక దేశద్రోహి పార్టీ నాయకుడు సవాల్ చేస్తే కూడా ఆ సవాలు స్వీకరించని దద్దమ్మల పార్టీ టీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశద్రోహ పార్టీ అయినటువంటి ఎన్నో పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి 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 కొట్టేవారు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెంకన్న రేణు గుర్తించుకోండి. నిన్నవేళ చార్మినార్ కానది భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం. భాగ్యనగరానికి పేరు వచ్చిందా? భాగ్యనగరం అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారి పేరుతోనే మన భాగ్యనగరం పేరు వచ్చిన విషయాన్ని నిన్న స్పష్టం చేశాను. నిన్న రోజు గొల్లకొండకు గోల్కొండ కాదు, అది గొల్లకొండ గొల్ల కుర్మల కొండ అన్నా గోల్కొండ అని చెప్పి నిన్న స్పష్టం చేస్తాం. కేసీఆర్ అంటుడు ఇంత నిజామాస్తి ఇన్ని చెప్పినా నిజాం అయ్యాలి యుద్ధం అయ్యాలి. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ 2022లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఆ గొల్ల కొండ మీద కాశాది జెండాను రెప్పరపడిస్తాం. ఈ నిజామాస్తులను నిజామాస్తులను అన్నిటినీ స్వాధీనం చేసుకుంటాం. అది హిందూ సమాజం అప్పగిస్తాం. మా సంస్కృతి సంప్రదాయాలను మా సనాతన ధర్మాన్ని అవమానపరిచి మా స్థలాలను ఆక్రమించుకొని నిజాం స్థలాలుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు వండుకుంటుంటాం. ఆ స్థలాలు మారి ఆ చారిత్రక కట్టడాలు మారి మా ధర్మాన్ని మా సమాజాన్ని కించపరిచినటువంటి నిజాన్ని పొడిగే పోరే కట్టి టీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేకుండా చేస్తున్న విషయాన్ని గుర్తించాలి. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గుండాలి. అరే పార్లమెంట్ సభ్యులుగా మేము చేస్తే పార్లమెంట్ సభ్యులుగా మేము చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి విమోచన కల్పించండి. సర్దార్ పటేల్ పాదాల ముందు మోకరున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఉద్యమ సమయంలో నిజామూర్తి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆ బాధ్యతను చేపట్టిన తర్వాత సిగ్గు లేకుండా నిజాం సమాధి వద్ద మోకరని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిజాం సమాధి వద్ద తాకేటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఏ పార్టీలో నేను పాల్గొన్నా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఎన్ఏ పార్టీ సమర్థించలేదా? ఎన్ఏ పార్టీ సమర్థించలే, ఎన్ఏ పార్టీ ఉద్యమంలో పాల్గొనలే. అయినప్పుడు కూడా ఈ ఎన్ఏ పార్టీతో చేతులు కలపడంలో రహస్య ఉపన్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తాం, ఆందోళన చేస్తాం, యుద్ధం చేస్తాం, లాఠీ చెప్పుకుంటున్నాం, జైళ్ళ పోయినాం, నలుగురు చేతులు నిలబెట్టుకున్నాం. చెప్పు ముఖ్యమంత్రి, నువ్వు ఎన్ని లాఠీ చెప్పుకుంటున్నావు? నీ మీద ఎన్ని కేసున్నాయి? నీ కుటుంబం మీద ఎన్ని కేసున్నాయి? నీ కుటుంబ సభ్యులు ఎన్ని లాఠీ చెప్పుకుంటున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం కానీ 14 మంది సొంతంగా అయిపోయినది నా తెలంగాణ రాష్ట్రం. మన ఒక్క కుటుంబం చేతిలో రాజ్యం ఏంటంటే ఆ తల్లి ఘోషిస్తున్నది తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి ఈ పలకృతంలో బందీ అయినది, ఆ తెలంగాణ తల్లి రోగిస్తున్నది, ఆ తెలంగాణ తల్లి ఆర్తనాదం వస్తున్నది. రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఈ మూర్ఖుడి కపటహస్తంలో నేను బందీ ఉన్నా, నన్ను కాపాడండి. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతి నుంచి బంధం విముక్తం చేయండి. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై తెలంగాణ అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ దాండిస్తూ రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా చెప్పి ఆ తెలంగాణ తల్లి ఆత్మ నాగాలు విన్న తర్వాతనే
भारतीय जनता पार्टी तेलंगाना में प्रजा संग्राम यात्रा चेपन नंबर साड़ी ऐसी यात्रा ये ऊपर में बस के बस लो तंबो पतंगा लिया लो पतंग के लिए ऐसे में ये रोज राजेंद्र नगर लो राजेंद्र नगर लो ये नियत कर कर लो उद्यम साधन यात्रा पंडित जन्म की तरंग रावण सिद्ध ये समय अंतिम पर कार्यकर्ता में बंद चले रात्रि में चंद्र लो कष्ट पड़ी पंजस लो కష్టపడి నాలుగు జెండలు వేస్తున్నారు జెండలు వేస్తే బృందానా కొండ తీసేస్తున్నారు రాత్రి శ్రీనివాసరావు ఫోన్ చేసిండు అన్న రాత్రి ఫ్లెక్సీలతో మొత్తం ఊరుతున్నాడు ఏం చెప్పినా ఫ్లెక్సీలతో ఏం కాదు మనం ప్రజల గుండెల్లో ఉన్నాం ప్రజలు మన కోసం చూస్తున్నారు మనకు పూల వాసం చూపిస్తున్నారు చాలా చెప్తున్నారు గతంలో ఎన్ని ఈటలు పూర్తి చేసిండు ఇప్పుడు చేస్తారు ఇంత బ్రహ్మాండంగా స్వాగతం పలకడానికి రాజేంద్ర నగర్ అనేక సమస్యలతో తీరుతుంది ఇక్కడనే చేతులలో మూట్ నీటి పెట్టిన మన రాష్ట్రం వస్తుంది కుటుంబం జీవనం రద్దు చేస్తారు రద్దు చేసిన చేస్తేనే అన్న మనం చేస్తా అన్నదేమి ఎందుకు చేయలేదు రాష్ట్రం ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి అరే రైతుల దగ్గర ఎకరాల కొద్ది తక్కువ రేటు మన కుటుంబం టీఆర్ఎస్ పార్టీ కుటుంబం ముఖ్యమంత్రి కుటుంబం ఎకరాల కోరికని తక్కువ రేటుకు కొని మన గజానికి 57 లక్షల కొద్దిని ఇవాళ అమ్ముకునేది నీచమైన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఇది రద్దు చేస్తున్నావు ఎందుకు రద్దు చేయాలో దాని వెనుక ఉన్న మతం ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి అరే అదే తిరుగుబం జిల్లాలో నీ కుటుంబం యొక్క నీకు శ్రమ అవుతుంది నీ కొడుకుకు శ్రమ అవుతుంది నీ బిడ్డకు శ్రమ అవుతుంది నీ అల్లుడికి శ్రమ అవుతుంది నీ ఇంట్లో కొడుకు శ్రమ అవుతున్న విషయాన్ని మనస్పడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఈ ప్రాంతంలో అనేక సమస్యలతో టీఆర్ఎస్ ప్రజలు చీలలో ఇబ్బంది పడుతున్నారు ఇంతకుముందే సేకరించిన కోకాపేటకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు పట్టాలు చీరు మన గోడలు చీరు కోకాపేటలో ఎస్సీ ఎస్టీ బీసీల స్థలాన్ని మీకు స్థలాలు ఇస్తున్నాను ఇల్లు కట్టమంటే మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మన స్థలాలు గుంజుకునే పరిస్థితి వచ్చిందంటే వేలం వేసే పరిస్థితి వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏదిగా ఉందో ఒక్కసారి తెలుసుకుంటుంది భూసీన ఈ పక్షాలు వేస్తున్నారు భూసీని సమర్పతులకే వేస్తున్నారు మన భూసీన ఏ విధంగా ఉందో ఎట్లా ఆత్మనిర్భరతుందో ఒక్కసారి ఈ ప్రాంత ప్రజలు గుర్తించాల్సి ఉంది అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్న సమస్యల మీద ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు ప్రజలు ఏం జరుగుతున్నారు ప్రజల కష్టాలేంటి ప్రజల ఇబ్బందులు ఏంటి అని తెలుసుకోవడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఏం చేపడుతుంటే భారతీయ జనతా పార్టీ మత తత్వ విద్వేషాలు అదే పక్క రగిలిస్తాం అదే 12% ఓట్ల కోసం తక్కుతున్నాయి ఒక వర్గానికి కొమ్ములేసే టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సెక్యులర్ పద్ధతిని ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ ఆ వర్గం ఓట్ల ద్వారానే రాజ్యాధికారానికి రావాలని చూసా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సెక్యులర్ పార్టీ ఆలోచించింది 80% నా హిందూ సమాజం కోసం 80% నా హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం 80% నా హిందూ సమాజానికి కష్టం వస్తే ఇబ్బంది వస్తే ఆపద వస్తే వాళ్లకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో వెనుకకు పోదన్న విషయాన్ని ఎక్కువ నా సెక్యులర్ పార్టీని గుర్తించుకోవాలి నాయకత్వంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం పనిచేస్తున్నాం నిన్న చెప్పిన భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు అదే మోడీ గారు డబ్బులు పెట్టి నిందించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ గారు ఇచ్చారు దేశంలో ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇల్లు ముస్లింలకు వస్తున్న వాళ్ళు ఒక్క సమాచారం మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన హిందువుల గారి ఇళ్ళలే అరే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం ఆ రోడ్ల మీద మా ముస్లింలు ఓటలేరా క్రైస్తవులు ఓటలేరా కేవలం హిందువులు ఓతురా ఒక్కసారి ఆలోచించాలి అరే ఉన్న కోవిడ్ సందర్భంగా దీపావళి వరకు ఉచితంగా 5 కిలో రేషన్ బిల్లు ఇచ్చినాం కేవలం హిందువులకు ఇవ్వలే ముస్లింలకు ఇచ్చినాం క్రైస్తవులకు ఇచ్చినాం అరే స్వచ్ఛ భారత్ మిషన్ పరిమిద మనం మరుగుదొడ్ల నిర్మాణం
మనం ముస్లింలకు ఇచ్చినాం, క్రైస్తవులకు ఇచ్చినాం, హిందువులకు కూడా ఇచ్చిన విషయాన్ని ముట్టించుకోండి. అదే త్రిపుల కళ్యాణ్ ప్రొడ్యూస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఒక్కసారి ఆలోచించండి, ఏ పార్టీ ఏ ఓట్ల కోసం, ఏ ఓటు బ్యాంకు రాజకీయాలకు, మైనార్టీ సంతృష్టీకరణ విధుల కోసం ఏ విధంగా తక్కుంటున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నా తమ్ముళ్ళు ఆలోచించండి. అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పార్టీలు అవలంబించండి, మైనార్టీ సంతృష్టీకరణ విధుల విధంగా ఎట్టి పసు పడేస్తాం. అదే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది మైనార్టీల గురించి, టిఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తే మైనార్టీల గురించి, కమ్యూనిస్టు పార్టీ ఆలోచిస్తే మైనార్టీల గురించి, హిందూ సమాజం నుంచి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తే మాత్రం ఈ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీగా చెప్పిస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకులు మతతత్వవాదులు తీసుకెళ్ళరు, భయపడే ప్రసక్తి లేదు. మీరు మతతత్వం దాన్ని భావిస్తే ఆ బిర్దిస్తే దాన్ని బిర్దిగా స్వీకరించినప్ప వెనుకలు వేసే ప్రసక్తి లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే సోదరులలో మన లక్ష్యం ఒకటే, మా ఆశయం ఒకటే, ఈ తెలంగాణ గడ్డ మీద వెళ్ళకుండా కోట మీద కాసేపు జిల్లాలో రేపటి ఆలోచన లక్ష్యంగా